పాము మరియు వెర్రికప్పలు. అనగనగా ఒక పాము. అది ఎంతో నీరసంగా ఉంది. అది ఒకరోజు ఒక సరస్సు దగ్గరికి వస్తుంది. ఆ సరస్సులో కప్పలు తమ రాజుతో కలిసి నివసిస్తుంటాయి. ఆ పాము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. అప్పుడది కొన్ని కప్పలను పట్టుకుని తినేద్దామనుకుంటుంది. కానీ అది చాలా నీరసంగా ఉంది. తన ఆకలికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి, లేదంటే త్వరలోనే తను చనిపోతానని భావిస్తుంది ఆ పాము. అప్పుడు ఆ పాము కప్ప యువరాజును, తనతో ఆడుకుంటున్న కప్పలను ఆ పాము చూస్తుంది. తమని ఆ పాము గమనిస్తుందన్న విషయాన్ని ఆ కప్పలు అస్సలు పట్టించుకోవు. ఆ పాము చాలా దగ్గరకు రాగానే ఒక కప్ప పామును చూసి వెంటనే సరస్సులోకి దూకేస్తుంది. హా పాము అని గట్టిగా అరుస్తుంది. అన్నీ భయంతో పరిగెడతాయి. కానీ పాము కదలకుండా ఉండడాన్ని చూసిన యువరాజు పాము దగ్గరకు వెళ్తాడు. అప్పటికూడా ఆ పాము కదలదు. అసలు అది బ్రతికుందో లేదో చూద్దామనుకుంటాడు కప్ప యువరాజు. వెంటనే పాము తలమీద కొట్టి వెనక్కి జరుగుతాడు. అప్పుడు కళ్ళు తెరిచిన పాము, భయపడకు, నేను నిన్ను తిననులే అని అంటుంది. కప్ప ఎంతో ఆశ్చర్యపోతుంది. నేనొకప్పుడు ముని కొడుకును. ఆ మునికి కోపం వచ్చి నన్ను ఇలా పాములా మార్చేశాడు. జీవితాంతం కప్పలను నా మీద మొయ్యమని శాపం ఇచ్చాడు అంటుంది. ఇది విని ఎంతో ఆనందంతో కప్ప పాము మీద ఎక్కేస్తుంది. నేను నీ మీద స్వారీ చేయాలనుకుంటున్నాను అంటుంది. నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు అంటుంది. కప్ప రాజు, రాణి ఇది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ యువరాజు ఇలా అంటాడు, చూడండి, నేను పాము మీద సవారీ చేస్తున్నాను. కప్పరాజు కూడా పాము మీద సవారీ చేద్దామనుకుంటాడు. అప్పుడు యువరాజు అంటాడు, నువ్వు చాలా మెల్లిగా కదులుతున్నావు, త్వరగా కదులు అంటాడు. అప్పుడు పాము జాలిగా, ఏం చెయ్యను, నేను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, అందుకే నాకు ఓపిక లేదు అంటుంది. ఎందుకు తినలేదని ఆ పాముని రాజు కప్ప అడుగుతుంది. అప్పుడు పాము, నాకు బలమైన ఆహారం కప్పలు, మీరు అనుమతిస్తే నేను కప్పలను తింటాను అని అంటుంది. అప్పుడు రాజు కప్ప, నా కప్పలను తినడానికి నేను ఎలా అనుమతిస్తాను అని అంటుంది. అప్పుడు యువరాజు కప్ప అంటుంది, నాన్న, నేను ఈ పాముని వదులుకోవాలనుకోవట్లేదు, మన దగ్గర చాలా కప్పలు ఉన్నాయి కదా, అనుమతించండి అని అంటాడు. అప్పుడు రాజు సరేనంటాడు. అలా దొరికిన అవకాశంతో పాము చాలా కప్పలను తినేస్తుంది. దీంతో పాము మంచి బలంగా తయారవుతుంది. అది ఎంతో వేగంగా వెళ్ళగలుగుతుంది. ఒకరోజు కప్పరాజు దగ్గరికి వెళ్ళిన పాము, నాకు చాలా ఆకలిగా ఉంది, మిగిలిన కప్పలన్నీ అయిపోయాయి, ఇప్పుడు వరుస మీదేనని రాజు, రాణి, యువరాణి కప్పలను మింగేస్తుంది. నీతి: మన శత్రువులను ఎప్పటికీ నమ్మకూడదు. అందురాలైన అమ్మాయి కథ. ఒక చిన్న పట్టణంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి తాను అందురాలు కావడం వల్ల తనని తాను ద్వేషించుకునేది. ఆమెకు మంచి మనసున్న ప్రేమించే బాయ్ఫ్రెండు ఉన్నాడు. అతను ఆమెను అన్ని వేళలా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. అతను ఆమెను ఎంతగానో ప్రేమించేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి, నేనే గనుక ఈ ప్రపంచాన్ని చూడగలిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానని అతని బాయ్ఫ్రెండ్తో చెప్తుంది. బాయ్ఫ్రెండ్ ఆమెను చూసి ఎంతో బాధపడతాడు. ఒకరోజు ఎవరో తన రెండు కళ్లను ఆ అమ్మాయికి దానం చేస్తారు. ఆపరేషన్ తరువాత ఆ అమ్మాయి అన్నీ చూడగలుగుతుంది. అలాగే తన బాయ్ఫ్రెండ్ను కూడా చూస్తుంది. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి బాయ్ఫ్రెండ్, నువ్విప్పుడు అన్నీ చూడగలుగుతున్నావు కదా, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ అమ్మాయిని అడుగుతాడు. తన బాయ్ఫ్రెండ్కి కళ్ళు లేవని తెలుసుకున్న ఆ అమ్మాయి షాక్ అవుతుంది. పెళ్లికి నిరాకరిస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఒక లేఖను ఆ అమ్మాయికి పంపిస్తాడు. జీవితాంతం సంతోషంగా ఉండు, నా కళ్ళను జాగ్రత్తగా చూసుకో అని ఆ లేఖలో ఉంటుంది. ఇది చదివిన ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. గాడిద మరియు నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుండేది. దానికి చాలా ఆకలేసింది. పొద్దున్నుంచి తినడానికి ఏమీ దొరకలేదు. అది అలా అడవి మొత్తం తిరుగుతుండగా దానికొక గాడిద కనిపించింది. నక్క మెల్లిగా గాడిద దగ్గరకు వెళ్తుంది.
అప్పుడు నక్కరాకును గుర్తించిన గాడిద, నేను ఇప్పటికెప్పుడు ఇక్కడి నుంచి పారిపోలేను, కనుక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకుంటుంది. గాడిద తన కాలుకు గాయమై ఎంతో బాధపడుతున్నట్లుగా నక్క ముందు నటిస్తూ ఏడుస్తుంది. నక్క గాడిద దగ్గరకు వెళుతుంది. ఎందుకేడుస్తున్నావు అని నక్క అడుగుతుంది. నా కాల్లో ముళ్ళుగుచ్చుకుంది, అది నన్ను ఎంతో బాధ పెడుతుంది అని చెప్తుంది. దానిని నేను తీసుకోలేను అని బాధపడుతుంది. అప్పుడు నక్క అంటుంది, ఆగు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను తినేస్తే నీకు ఏ బాధ ఉండదు అని చెబుతుంది. అప్పుడు గాడిద, నీ సలహా బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను తింటే ఆ ముళ్ళు నీ నోట్లో చిక్కుకుంటుంది కదా, అందుకే నువ్వు ముళ్ళు తీసి నన్ను తింటే సరిపోతుంది అంటుంది. అప్పుడు నక్క ఇదే మంచి అవకాశమని భావించి, అయితే ముందు నీ ముళ్ళు తీసి తర్వాతే నేను నిన్ను తింటాను అని అంటుంది. అప్పుడు నక్క ముళ్ళు తీయడానికి వెళ్తుంది. తన కాలి దగ్గరకు నక్క రాగానే నక్కను గట్టిగా తన కాలితో తన్నుతుంది. వెంటనే నక్క ఎగిరి దూరంగా పడిపోతుంది. దాంతో గాడిద ఎంతో వేగంగా అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. నీతి: అపాయ సమయంలో కూడా ఉపాయంతో ఆలోచిస్తే చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. సైనికుడు, అతని గుర్రం. అనగనగా ఒక సైనికుడికి ఆ దేశ రాజు ఒక గుర్రాన్ని బహుకరిస్తాడు. అతను ఆ గుర్రంపై వెళ్ళి యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ సైనికుడు ఆ గుర్రానికి పచ్చగడ్డి, మొక్కజొన్న, ఎండుగడ్డి లాంటి బలమైన ఆహారాన్ని పెట్టి దాన్ని ప్రేమగా సాకుతాడు. ఒకరోజు ఆ గుర్రంపై యుద్ధానికి వెళ్తాడు. ఆ గుర్రం ఎంతో ఉత్సాహంగా సైనికుడికి యుద్ధంలో సహాయపడుతుంది. ఇంటికి తిరిగొచ్చిన తరువాత ఆ సైనికుడు ఆ గుర్రం గురించి పట్టించుకోవడం మానేస్తాడు. దానికి సరిగ్గా తిండి కూడా పెట్టేవాడు కాదు. ఆ గుర్రాన్ని సామాన్లు మొయ్యడానికి, ఇంకా ఇతర బరువులు మొయ్యడానికి బజారుకు తిప్పేవాడు. ఆ గుర్రం కొద్ది కొద్దిగా చిక్కి శల్యమైపోయింది. కొన్ని రోజుల తరువాత యుద్ధానికి రావాలంటూ సైనికుడికి లేఖ వస్తుంది. ఆ సైనికుడు ఎంతో ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యి ఆ గుర్రాన్ని ఎక్కబోతాడు. అయితే ఆ గుర్రం అతని బరువును మొయ్యలేక బాధగా అరుస్తూ కూలబడిపోయింది. ఆ గుర్రం బాధగా సైనికుడితో ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేయి, నీకు నా అవసరం తీరాక నన్ను పట్టించుకోలేదు, నాతో గాడిదల చాకరీ అంతా చేయించావు, నేనిప్పుడు ఒక యుద్ధాశ్వంలాగా పోరాడలేను అని చెప్పింది. గుర్రం మాటలకు అవాక్కైన సైనికుడు తేరుకుని తన తప్పును తెలుసుకున్నాడు. గుర్రం వైపు జాలిగా చూస్తూ దాన్ని నెమిరాడు. మన అవసరం తీరాక మనుషులను, వస్తువులను అశ్రద్ధ చేస్తే మనకు తిరిగి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు. సింహం, ఇంకా తేనెటీగ. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సింహం తన గుహ బయట పడుకొని ఉంది. ఇంతలో ఒక తేనెటీగ ఆ సింహం చుట్టూ జూమ్ జూమ్ అని తిరుగుతూ దాన్ని బాగా ఇబ్బంది పెట్టసాగింది. సింహానికి బాగా కోపం వచ్చి గట్టిగా గాండ్రించింది. ఆ తేనెటీగ నవ్వుతూ, నేనేమీ నీకు భయపడను, నువ్వు ఈ అడవికి రాజువై ఉండొచ్చు, కానీ నువ్వు నాకంటే బలవంతుడివి మాత్రం కాదు అంటుంది. నీకింకా అనుమానంగా ఉంటే మనిద్దరం కొట్లాడుకుందాం, ఎవరు బలవంతులో తేలిపోతుంది అంటుంది తేనెటీగ. సింహం సరేనని కొట్లాటకు సిద్ధమవుతుంది. ఆ తేనెటీగ జూమ్ అంటూ వచ్చి సింహం ముక్కుపై వాల్తుంది. సింహం బలంగా తన పంజాతో ముక్కుపై కొట్టుకుంటుంది. తేనెటీగ ఎగిరిపోయి సింహం గాయపడుతుంది. సింహం తన ఓటమిని ఒప్పుకుంటుంది. ఆ తేనెటీగ పెద్ద సింహాన్ని గెలిచానన్న గర్వంతో జూమ్ జూమ్ అంటూ ముందు వెనక చూడకుండా ఎగిరి ఒక సాలిగూడులో చిక్కుకుంటుంది. తనకంటే చిన్నదైన ఒక చిన్న సాలిపురుగొచ్చి ఆ తేనెటీగను చంపి తినేస్తుంది. ఈ కథలో నీతేంటంటే, గర్వంతో అహంకారంతో విర్రవీగితే ఏదో ఒకరోజు
చిక్కుల్లో కూరుకుపోవడం ఖాయం.